చదువు అన్నది ఒక తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను గాని ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలి అని చెప్పి అనుకున్నా కానీ వెనకబడిన తలరాతలు, వెనకబడిన కులాల తలరాతలు కాని లేదా ఒక దేశము, ఒక దేశపు భవిష్యత్తు కాని ఇవన్నీ కూడా మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని గట్టిగా నమ్మాను. కాబట్టి ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో స్కూల్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ బడు దగ్గర నుంచి మొదలు పెడితే హయ్యర్ ఎడ్యుకేషన్ దాకా ప్రతి అడుగులోనూ కూడా ఈ 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాము, వేయగలిగాము అని కూడా చెప్పడానికి సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు, 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా ఇది ఒకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి, ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి, గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్